యొక్క ఆత్మత్యాగాలను చూసి చలించినటువంటి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఇంటి కోడలుగా ఒక తెల్ల మన తెలంగాణ ప్రజల యొక్క తల్లిగా తల్లి పిల్లలు ఆత్మత్యాగాలు చేసుకోవద్దు, తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఏర్పాటు చేస్తాము, కొంచెం సమయం ఇవ్వండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతాము, పిల్లలు ఎవ్వరూ ఆత్మత్యాగాలకు పాల్పడొద్దని ఆమె చెప్పిన మాట చెప్పి ఎన్నికల ముందు ఎన్నో కష్టాలకు నష్టాలకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఈ బీద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు రావాలని ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీదల్లో ఉన్నటువంటి బీదలు ఆ బీద ప్రజలు జీవితాల్లో గ్రామాల్లో విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో మహిళల్లో రైతుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్క బీదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఆ తల్లి అన్ని కష్టాలు కోర్చి తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రజల కోసం తెలంగాణ ప్రజలకు అందించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నో అబద్ధాలు చెప్పి దళితుణ్ణి సీఎం చేస్తా నా తలైనా నరుక్కుంటా కానీ ఇచ్చిన మాట తప్పను అని తప్పిన మొదటి మొట్టమొదటి మాట తప్పి ముఖ్యమంత్రిగా తానే ఆ పదవిలో కూర్చున్న ఆ పీఠాన్ని ఎక్కినటువంటి కేసీఆర్ ఇంకా అనేక మాయ మాటలు మోస మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దళితులకు 3 ఎకరాల భూమి పంచుతా అన్నాడు, ఏ ఒక్క దళితునికి 3 ఎకరాల భూమి పంచలేదు. దళితులకు ఎస్సీ ఎస్టీ సప్లైల కింద 50,000 కోట్లతో నిధులు కేటాయించి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల నుంచి 50 లక్షల వరకు లోన్లు ఇప్పించి వాళ్లకు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి ఉపాధి కోసం ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమల కోసం సహకరిస్తానని ఏ ఒక్కరికి కూడా సహకరించినటువంటి పాపాన ఓలేదు. అదేవిధంగా మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ అప్పటికే ఎలాంటి హామీ ఇవ్వకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలకు అందరికి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 4% ముస్లింలకు రిజర్వేషన్లు అందించి ఎంతోమంది బీద ముస్లింల పిల్లలకు ప్రొఫెషనల్ కోర్సులలో విద్యను అందించడానికి అదేవిధంగా ఉద్యోగాలన్నీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఆ యొక్క 4% వల్ల పొందిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు రైతన్నలను మోసం చేసిండు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ చేసిన రుణమాఫీ వాళ్ళ వడ్డీలకు కూడా సరిపోలేదని చెప్పాడు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతన్నలు తీవ్ర ఆగ్రావేశాలతో ఉన్నారని రైతులు రోడ్లెక్కితే ఆ రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టినటువంటి పాపాత్ముడు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులందరినీ కూడా గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులు ఆగ్రావేశాలతో ఉన్నారని రైతు బంధు పథకం అని ఎన్నికల ముందు రైతులను లోపరుచుకోవడానికి బీద రైతులు తెలంగాణలో ఉన్నారు, రెక్కార్తే కానీ డొక్కాని ప్రజలు తెలంగాణ ప్రజలు నేను ఏం చెప్పినా ఏం చేసినా నా ఇచ్చే పైసలకు వాళ్ళు ఇదైపోయి నాకు ఓట్లు వేస్తారని భావించిన కేసీఆర్ ఎలక్షన్ల ముందస్తు ఎన్నికలకు పోవాలని ఒక ప్లాన్ చేసుకున్న కేసీఆర్ 4 ఏళ్ల నుంచి ఏ రైతుకు ఆసరా ఇవ్వని ఆ రైతు బంధు పథకాన్ని పెట్టని కేసీఆర్ ఎలక్షన్ల ముందు రైతు బంధు అని రైతులని మోసం చేసిన విషయాన్ని ఈరోజు రైతులందరూ గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఓ పక్క రైతు బంధు అని ఓ పక్క యూరియా సంచి 50 కిలోల సంచి 45 కిలోలు చేసిండు, డిఏపి 800 ఉన్న డిఏపి 1600 చేసిండు, పొటాష్ పెంచిండు, ఎరువులు పెంచిండు, అదేవిధంగా మందులు పెంచిండు, అన్ని రేట్లు పెంచి మీకు 4000 ఇచ్చినా అని చెప్పి రైతులను మోసం చేసి ఎన్నికల ముందు ఓట్ల కోసమే రైతులకు బతకం కానీ రైతులను ఆదుకోవడానికి కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతాంగానికంతా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతులకు 4,000 కాదు, ఒక్కొక్క రైతుకు ఎకరాకు 5,000 రూపాయలు రైతు బంధు పథకం కింద అందిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులకు రైతు బంధే కాదు, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుంది, రైతులకు 5,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తుంది ఆదుకోవడానికి. అదేవిధంగా రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీని అందజేస్తుంది వచ్చిన 100 రోజుల లోపల అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మహిళా సంఘాలను మోసం చేసిండు, మా వాల్మీకులను మోసం చేసిండు. పెద్ద ఎత్తున ఉన్నటువంటి బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలుపుతాని వచ్చిన వెంటనే ఎస్టీ జాబితాలో వాల్మీకులను కలుపుతా అని చెప్పి మోసం చేసి 5 సంవత్సరాలే మళ్ళీ ఎన్నికలు వచ్చినా ఆ ఊసే ఈరోజు కేసీఆర్ ఎత్తడం లేదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఒకసారి కేసీఆర్ బోయలను మోసం చేసిండు. మేము కూడా ఈ ప్రాంతంలో రాయచూరు జిల్లా నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కలిసినాం. రాయచూరు జిల్లాలో బోయ వాల్మీకులంతా ఎస్టీలుగా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బోయ వాల్మీకులకు కూడా ఆ ఎస్టీ జాబితాలో వాళ్ళని చేర్చే విధంగా కృషి చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మేము ప్రయత్నం చేస్తామని మీకు సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో రేపు కేంద్రంలో వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నటువంటి భరోసాని వ్యక్తం చేస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఎస్టీల జాబితాలో చేర్చే విషయంలో కూడా పూర్తిగా పోరాటం చేసి సహకరిస్తామని సందర్భమైన బోయ వాల్మీకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్క చెల్లెళ్ళు మహిళా సంఘాల పెన్షన్లు కానీ మహిళా సంఘాల లోన్లు కానీ 15 లక్షల రూపాయలు వడ్డీ లేవని మాట చెప్పి లేకుండా ఈ రోజు కేవలం బంద్ చేసి వడ్డీ లేకుండా మహిళలకు అభయహస్తం బంద్ చేసి మహిళలకు అభయహస్తం లేదు, వడ్డీ కట్టకుండా వడ్డీ లేని రుణాలు లేవు, వడ్డీ కట్టకుండా వాళ్ళకి అప్పులు అయిపోయినాయి, లోన్లన్నీ సంఘాల లోన్లన్నీ కూడా ఈరోజు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు రైతులంతా కూడా మహిళలంతా కూడా ఈరోజు బ్యాంకుల మాకు భారం అయిపోయింది. బ్యాంకుల వాళ్ళు వడ్డీ పైసలు మీరు అప్పులు చెల్లిస్తే తప్ప వేరే లోన్లు ఇవ్వమంటున్నారు మహిళా సంఘంలో వాళ్ళని. ఏ రైతు రైతు వడ్డీ రైతుకు బ్యాంకుకు అప్పుల కోసం పోయినా మాకు అప్పులు ఇస్తేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఒక్కొక్క సంఘానికి మహిళా సంఘాలకు 1,00,000 రూపాయల గ్రాంట్ గా అందిస్తుందని చెప్పి మహిళా సంఘాలకి సందర్భంగా తెలియజేస్తాను. మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది. అదే విధంగా అభయహస్తం 3,000 రూపాయలు అందిస్తుంది. అదే విధంగా ఈరోజు సంఘానికి ఈరోజు భీమా తీసేసినారు. 70,000 30,000 భీమా ఉండేది, 70,000 ప్రమాద భీమా, 30,000 ఆరోగ్య అనారోగ్యాలు చనిపోతే భీమా ఉండేది. ఆ భీమాని కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి అందియకుండా తీసేసిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహిళా సంఘాలు ఉన్నటువంటి అక్క చెల్లెలకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలు ఉన్నటువంటి అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రమాద భీమా 5,00,000 రూపాయలు అందజేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా మిగతా విషయాలు తర్వాత రాహుల్ గాంధీ గారు సభకు చేరుకున్న తర్వాత వారు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా పెద్ద ఎత్తున యువత ఉద్యోగాల కోసం ఇంటింటికి ఉద్యోగం మోసం చేసిండు. ఏ ఒక్క పేదానికి ఉద్యోగం రాలేదు, ఏ ఒక్క యువకునికి ఉద్యోగం రాలేదు. యువకులంతా ఈరోజు నవ యువత యువకులంతా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి ఆ యువత కూడా నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ 20,000 మంది టీచర్ ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. మెగా డిఎస్సీని అందరి వేస్తుంది వచ్చిన 100 రోజుల లోపల చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ అదే విధంగా వాళ్ళకు నిరుద్యోగ వచ్చే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తిని ఒక్కొక్కరికి 3,000 చొప్పున ప్రతి నెల అందిస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున మరి అక్క జల్లెలందరూ ఈ పక్కకు పెద్ద ఎత్తున ఈ పక్కకు వచ్చారు. ఈ పక్క లోపలి రావడానికి అవకాశం ఉంది. పోలీసులు అందరు సహకరించాలి. ఆ బాక్స్ లో పంపించండి, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ లో పంపించండి, దయచేసి అక్కడ డైవర్ట్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ లో డైవర్ట్ చేయండి. ఇంకా కొంతమందికి స్థలం ఉంది అక్కడ.